నువ్వులను చూపిస్తుంది ఏందబ్బా అని అనుకుంటున్నారు కదా. మరి నువ్వులు ఏ విధంగా ఉపయోగపడతాయంటే ఎముకలను బలంగా మారుస్తాయి, అదేవిధంగా వయసుతో పాటు ఎముకల్లో వచ్చే బలహీనతలను నయం చేస్తాయన్నమాట ఈ నువ్వులు అనేవి. అటువంటి రెసిపీ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు షేర్ చేయబోతున్నాను. దానికంటే ముందుగా నువ్వులతో నా జ్ఞాపకాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. నాగుల చవితి వచ్చినప్పుడు మన అమ్మ వాళ్ళు నువ్వులతో నువ్వులు బెల్లము కలిపి దంచేవాళ్ళు కదా, నువ్వుల ముద్దలు చేసేవాళ్ళు. నువ్వుల ముద్దలు అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? అయితే ఈ నువ్వుల ముద్దలను సంవత్సరంలో ఆ ఒక్క నాగుల చవితికి మాత్రమే చేసేవాళ్ళు. ఆ తర్వాత ఎప్పుడు చేయమన్నా అసలు చేయరు. అయినా చిన్నప్పుడు ఏదైనా చాలా ఇష్టంగా తినేవాళ్ళం కదా, అదేవిధంగా నువ్వులను కూడా నువ్వుల ముద్దలను కూడా నేను బాగా ఇష్టంగా తినేదాన్ని. ఏదైనా తినాలని అనిపించినప్పుడు, నువ్వుల ముద్దలు తినాలని అనిపించినప్పుడు మా అమ్మ అయితే వీడప్పుడు అస్సలు చేయదు, పండగ పూట మాత్రమే చేస్తుంది. అది నాగుల చవితి టైంలోనే చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ సంవత్సరానికి అనమాట మా ఇంట్లో నువ్వుల ముద్దలు. నాకైతే బాగా గుర్తు, నేను చిన్నగా ఉన్నప్పుడు పెద్ద మెచ్యూర్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా, అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి నువ్వుల ముద్దలు చేసి పెట్టేవాళ్ళు. ఇప్పుడైతే నువ్వుల ముద్దలను చిన్న చిన్న ముద్దలు చూస్తున్నాం, కానీ నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంతింత పెద్ద పెద్ద నువ్వుల ముద్దలు చేసి ఆ మెచ్యూర్ అయిన పిల్లలకు ఆడపిల్లలకు తినిపించేవాళ్ళు అనమాట. అంటే అది కూడా ఆరోగ్యంగా ఒక ఆరోగ్యానికి ఒక రకంగా మంచిదే కదా అలా తినిపించడము, అందుకని ఆ విధంగా తినిపించేవాళ్ళు. అయినా మన పెద్దవాళ్ళు ఏది చేసినా ఆరోగ్యానికి అన్ని విధాలా మంచిగా ఉండేటట్లు చేస్తారు కదా. ఎముకలు బలంగా ఉండాలి అని అంటే కాల్షియం కావాలి. ఈ కాల్షియం అనేది నువ్వులలో ఉంటుంది. కాబట్టి వయసు మళ్ళిన వాళ్ళు ఎక్కువగా, అంటే వాళ్ళల్లో ఎముకలు పటుత్వం కానీ ఎముకలలో దృఢత్వం కానీ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ నువ్వులను వాడటం వలన వాళ్ళ ఎముకలు అనేవి బలంగా తయారవుతాయి. ఈ నువ్వుల ముద్దలలో నువ్వులతో పాటు మనం వాడబోయే ఇంకొక పదార్థము బాదం, బాదం పప్పు. ఈ బాదం పప్పు రేట్ అయితే కాస్త ఎక్కువనే, కానీ దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అయితే చాలా ఎక్కువ. మరి బాదం పప్పును ప్రతిరోజు కూడా 4 చొప్పున తింటే, మరీ ఎక్కువగా కూడా తినకూడదు, రోజుకు 4 చొప్పున తింటే శరీరంలో ఉన్నటువంటి కొవ్వంతా, అంటే ఎక్కువగా ఉన్నటువంటి కొవ్వంతా కూడా కరిగిపోయి చాలా స్లిమ్గా తయారవుతారు. బాదం పప్పులో ఉన్నటువంటి విటమిన్లు పోషకాల వలన జుట్టు ఒత్తుగా గట్టిగా బలంగా దృఢంగా కూడా తయారవుతుంది. బాదం పప్పు గుండెకు కూడా మంచిది, ఇంకా ముసలితనానికి చెక్ పెడుతుంది. బాదం పప్పు ప్రతిరోజు కూడా తినటం వలన మన చర్మము అందంగా ముడతలు లేకుండా ఉంటుంది. ఇందులో ఈ విటమిన్ ఉంటుంది. విటమిన్ ఈ ఉంటుందన్నా ముఖ్యంగా మీ పిల్లలకు ప్రతిరోజు కూడా బాదం పప్పు తినిపించండి. దానివల్ల మీ పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరిగి పిల్లలు చురుకుగా మారుతారు, మెదడు పనితీరు కూడా మెరుగవుతుంది. ఈ నువ్వుల ముద్దల్లో మనం వాడుతున్న ఇంకొక పదార్థము గసగసాలు. గసగసాలు అందరికీ తెలుసు కదా, ఎక్కువగా మసాలా దినుసులుగా ఈ గసగసాలను వాడుతూ ఉంటారు. గసగసాలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, అందువలన పేగులు బాగా కదిలేలా చేస్తుంది, మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. ఇంకా నిద్ర రాని వాళ్లకు ఇది చాలా మేలు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వలన సరిగా నిద్ర రాని వాళ్ళకి బాగా నిద్ర పడుతుంది. రోజు కూడా పడుకునే ముందు వేడి పాలలో గసగసాలు పేస్టును కొద్దిగా కలిపి తాగితే నిద్ర, చక్కటి నిద్ర వస్తుంది. గుండె సమస్య ఉన్నవారు గసగసాలను లైట్గా ఫ్రై చేసి షుగర్ కలిపి ఉదయము సాయంకాలము 1/2 స్పూన్ చొప్పున తీసుకుంటే గుండె పనితీరు చక్కగా ఉంటుంది. ఈ నువ్వుల ముద్దల్లో వాడుతున్న ఇంకొక పదార్థము బెల్లము. బెల్లము ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రోజు బెల్లం తినడం వలన ఆరోగ్యంగా ఉండవచ్చు. మన తాతల ముత్తాతల కాలం నుండి కూడా బెల్లాన్ని వంటల్లో ఉపయోగిస్తున్నారు. చక్కెరకు బదులుగా బెల్లాన్ని వాడడం వలన మనము అనారోగ్య సమస్యల నుండి దూరం కావచ్చు. పాలల్లో బెల్లం కలిపి తాగితే ఎముకలు దృఢంగా ఉంటాయి, గట్టిగా ఉంటాయి, బలపడతాయి అన్నమాట. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు ఒక అపోహ ఉండేది, ఏంటంటే చాలా సిల్లిగా ఉంటుంది, నాకే నవ్వు వస్తుంది. ఎక్కువగా అప్పట్లో బెల్లం వాడేవాళ్ళు కదా, అంటే కాఫీలో కూడా బెల్లం వాడేవాళ్ళు అనమాట. నాకు అనిపిస్తుంది అంటే ఎవరైనా చక్కెర కాఫీలకు వాడితే అబ్బా వాళ్ళు షావుకారులు, అందుకనే వాళ్ళు బెల్లంకు బదులు చక్కెర వాడుతున్నారు, చక్కెర వాడేవాళ్ళు షావుకారులు, బెల్లం వాడేవాళ్ళు పేదవాళ్ళు అని నేను అనుకునేదాన్ని అనమాట. ఇప్పుడు నాకు అది తలుచుకుంటే నాకే నవ్వు వస్తుంది.
అదనమాట బెల్లం గురించి అయితే నా జ్ఞాపకాలు. ఇప్పుడైతే ఈ నువ్వుల ముద్దలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందరికీ తెలిసే ఉంటుంది నువ్వుల ముద్దలు. చాలామంది ఏంటి హిందువులందరూ కూడా నాగల చవితి టైంలో ఎక్కువగా చేసుకుంటుంటారు కదా నువ్వుల ముద్దలు. ఇక్కడైతే నేను 2 గ్లాసుల నువ్వులు తీసుకున్నాను. ఈ 2 గ్లాసుల నువ్వులకు 2 స్పూన్ల గసగసాలు తీసుకున్నాను. నువ్వులతో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాలా చిన్నగా ఉంటాయి. పొలంలో చేసేటప్పుడు కూడా వాళ్ళు అంత మట్టి బిడ్డలన్నీ కూడా కలిసిపోయేలా ఉంటాయన్నమాట. ఇక్కడైతే బాదం పప్పు తీసుకున్నాను, ఒక పిడికెడు బాదం పప్పు తీసుకొని ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలి. నేనైతే ఈ నువ్వులలో మట్టి బిడ్డలు చాలా ఉంటే నీళ్ళల్లో నానబెట్టి అంతా బాగా ఈ మట్టి బిడ్డలన్నీ కూడా నీళ్ళల్లో కరిగిపోతాయి కదా, ఆ తర్వాత ఆరబెట్టి చేశానన్నమాట. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా మనము ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ చేసుకోవాలి, మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత బెల్లం కూడా బాగా దంచుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే నువ్వులను మిక్సీ వేసుకుంటే ఈ విధంగా ఇట్లా ముద్దగట్టేలాగా చేసుకోవాలన్నమాట. అబ్బా అసలు ఎంత నూనె వచ్చిందంటే ఈ నువ్వుల ముద్దలు చేసే టైంలో మీరు కూడా చూస్తారు కదా చూడండి. నేను 2 సార్లుగా వేసాను అనమాట. ఒకటేసారి వేస్తే మిక్సీ పడుతుందో పడదో అనేసి 2 సార్లుగా వేసాను. ఇప్పుడైతే బెల్లం కూడా యాడ్ చేస్తున్నాను. బెల్లము ఎవరి ఇష్టానికి తగినట్లు వాళ్ళు వేసుకోవచ్చు. కొంచెం స్వీట్గా తినేవాళ్ళు బెల్లం ఎక్కువనే వేసుకోవచ్చు. అయితే భలే టేస్ట్గా ఉంటాయండి నువ్వుల ముద్దలు. మాత్రము ఆరోగ్యానికన్నా నోటికి రుచిగా ఉండడానికి కూడా ఎక్కువగా చేసుకోవచ్చు అన్నమాట. నువ్వుల ముద్దలను ఇష్టపడని వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారు. కాకపోతే కొంచెం చేదుగా ఉంటుంది, కానీ బెల్లం వేస్తాం కాబట్టి ఆ చేదు అనేది కనిపించదు. తింటుంటే మాత్రం చాలా బాగుంటుంది రుచిగా నోటికి. ఫ్రెండ్స్, మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఆ తర్వాత మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ బటన్ వస్తుంది, బెల్ బటన్ కూడా ట్యాప్ చేస్తే ఆల్ అని వస్తుంది, ఆల్ను కూడా ట్యాప్ చేస్తే మన వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తాయన్నమాట, మీరు వాటిని చూసేయచ్చు. మన వీడియోస్ని ఎవరు కూడా మిస్ కాకుండా చూస్తూ ఉండండి, అలాగే స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కువగా నేను ఆరోగ్యానికి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి మీరందరూ తప్పకుండా మన వీడియోస్ని ఫాలో అవ్వండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక్కడ చూసారా నేను నువ్వుల ముద్దను గట్టిగా పిండేస్తే నూనె వస్తూ ఉంది చూడండి, అంత నూనె ఉంటుంది. నువ్వుల నూనె అంటారు కదా, ఈ నువ్వుల నుండే తయారు చేస్తారు నువ్వుల నూనెని. ఇది మన ఎముకలకైతే చాలా బలాన్ని ఇస్తాయన్నమాట. ఇలా చేసుకొని తింటే ఈ నువ్వుల ముద్దలను ఇంకా మనం వేరేలాగైతే చేసుకొని తినలేము. ఈ నువ్వులతో బెల్లంను కలిపి మాత్రమే చేసుకొని తినగలము. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకొని మన ఎముకలని దృఢంగా బలంగా ఉంచుకోవాలి. అంటే వయసు మళ్ళిన వాళ్ళైతే కొంచెం వాళ్ళలో ఎముకల బలం అయితే తగ్గిపోయి ఉంటుంది కదా, కొంచెం పెలుసుగా తయారవుతాయి. కాబట్టి మన వాళ్ళు పెద్దవాళ్లకు నువ్వుల ముద్దల్ని ఈ విధంగా తయారు చేసి ఇవ్వండి, వాళ్ళు కూడా చాలా హుషారుగా చాలా ఆరోగ్యంగా తిరగలుగుతారు. ఈ మలి వయసులో తిరగలుగుతారు అన్నమాట. పెద్దవాళ్ళ మీద మనం తీసుకునే జాగ్రత్తలు అయితే ఇలాగే ఉండాలి మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. కీప్ వాచింగ్ మీ సమ్మబిడ్డ. బాయ్ బాయ్.